హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్క్ పొడి వెండర్స్. ఈరోజు నేను గుమగుమలాడే మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనకి జ్వరం వచ్చినప్పుడు నోరు చేదు ఉంటుందండి, అలాంటప్పుడు ఈ రసం పెట్టుకొని తింటే అన్నం చక్కగా తింటాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిరుబ్బలు, 1 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజు చింతపండు నానపెట్టుకొని గింజలు లేకుండా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ధనియాలు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, అవి లేవని నేను వేయలేదు. తర్వాత పోపుకి గిన్నె పెట్టేసుకుని ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక స్పూను, ఒక 4 వెల్లుల్లి రుబ్బలు దంచి వేసుకొని 2 ఎండుమిర్చీలు ముక్కలు చేసుకొని ఒక సన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసి కరేపాకు వేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. మూత పెట్టడం వలన టమాటా తొందరగా మగ్గిపోతుంది. మూత తీసేసి ఇందులో చిటికెడు ఇంగువని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసేసి కలిపేసేసుకుందాము. తర్వాత మనం మిర్చి పట్టు పెట్టుకునే చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేద్దాము. ఈ చింతపండు గుజ్జుకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేయండి. మీరు పులుపు ఎంత తినగలుగుతారో అన్ని వాటర్ వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ వాటర్ వేసుకోండి. 3 గ్లాసులు వాటర్ అయితే నాకు పట్టనియండి ఇందులో. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, రుచికి తగినంత ఉప్పుని వేసుకున్నాను. నేను మిరియాలు ఇందులో వేయలేదు కాబట్టి మిరియాల పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ యూజ్ చేశాను. అచ్చంగా ఇవి మిరియాలు చారు కాబట్టి నేను కారాన్ని అయితే ఇందులో వాడలేదు. 1 పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ని, 2 ఎండుమిర్చి మాత్రమే వాడానండి. ఇది మోషన్ కానప్పుడు ఈ రసాన్ని పొద్దున్నే తాగితే 1 గ్లాసుడు మోషన్ ఫ్రీగా అవుతుందండి. తర్వాత మూత పెట్టేసేసి 2 నిమిషాలు మరగనియండి. మూత తీయంగానే గుమగుమలాడే వాసనతో మిరియాలు చారు రెడీ అయిపోతాయండి. ఈ వాసనకి మనకి ఆకలి వేసేస్తుంది. నేను అన్నంలోకి బోటి ఫ్రైతో తీసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, ఏ ఫ్రైలో అయినా రసం చాలా బాగుంటాయి. అన్నంలోకే కాదండి, ఇమ్యూనిటీ పెంచే ఈ రసము ఇడ్లీలో కూడా చాలా బాగుంటాయి. ఇడ్లీలో రసం వేసుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మరి మీరు ట్రై చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. మరి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.